కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ చీఫ్ అమిత్ షాపై దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. భారీ రోడ్ షో నిర్వహిస్తున్న అమిత్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇక ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. బీజేపీ టీఎంసీ మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. నిన్న అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్కు బెంగాల్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మమతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అమిత్ షా. బెంగాల్లోనే ఉంటానని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఇవాళ అమిత్ షా ర్యాలీ ఉండడంతో కోల్కతాలో ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. బీజేపీ పోస్టర్లు, జెండాలను టీఎంసీ కార్యకర్తలు తొలగించారు. కోల్కతా పోలీసులు వారికి సహకరించారు. బెంగాల్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ చీఫ్ అమిత్ షాపై దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. భారీ రోడ్ షో నిర్వహిస్తున్న అమిత్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. I can't say what had happened. I have seen that lots of people are rowing and rushing towards the college. That's why we all, a few members, like 4-5 people were in the room. I am the governing body representative of Calcutta University of this college. I came here to do my works properly in this college. And I am getting bounded with this mob. I have nothing to do at that time. My bag was here and that was totally destroyed. My laptop, my data, all are gone. My appointment letter of the university, Dr. Debashish Karmakar. బీజేపీ టీఎంసీ మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. నిన్న అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్కు బెంగాల్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మమతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అమిత్ షా. బెంగాల్లోనే ఉంటానని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఇవాళ అమిత్ షా ర్యాలీ ఉండడంతో కోల్కతాలో ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. బీజేపీ పోస్టర్లు, జెండాలను టీఎంసీ కార్యకర్తలు తొలగించారు. కోల్కతా పోలీసులు వారికి సహకరించారు. బెంగాల్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. टीएमसी में ईट छोड़ा माथा में, ये सर फेंका है माथा में. हम यहाँ पर जा रहा है गैलरी में, वो ईट फेंका था, मेरा माथा फाट गया. देखिए पूरा क्या गुंडराज है, क्या गुंडराज है. अभी हमारे राष्ट्र अध्यक्ष अमित शाह जी का रोड शो यहाँ से गुजर रहा था. अभी यहाँ से कुछ लोग टीएमसी समर्थित, सीपीएम समर्थित कहने तथा कथित छात्र है, यहाँ से ईट, बोतल और फ्लैग
ब्लैक फ्लैग यहाँ से दिखा रहे थे और ईट फेंक रहे थे, उसका विरोध हम लोग दिखा रहे हैं। यहाँ की पुलिस मेरा आदमी लोग को मारा, इधर पत्थर चला के हम लोग कितने लोगों को चोट लगी, हम लोग बहुत आदमी हम लोग जीत नहीं सके, बहुत जन को चोट लगा। हमारी आंखों के सामने उन्होंने पूछा कि भैया तुम काला पटाखा क्यों दिखा रहे हो, तो उन्होंने उसको कुछ नहीं, उन्होंने 8-10 लड़कों ने बेचारों को बुरी तरीके से मारा, वो बेहोश हो गया, मरते मरते बच गया। आज सीरियस कंडीशन में हमने उसको मेडिकल में भर्ती किया है। కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ చీఫ్ అమిత్ షాపై దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. భారీ రోడ్ షో నిర్వహిస్తున్న అమిత్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. బీజేపీ టీఎంసీ మధ్య కొంతకాలంగా వార్ సాగుతోంది. నిన్న అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మమతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అమిత్ షా. బెంగాల్లోనే ఉంటానని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఇవాళ అమిత్ షా ర్యాలీ ఉండడంతో కోల్కతాలో ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. బీజేపీ పోస్టర్లు జెండాలను టీఎంసీ కార్యకర్తలు తొలగించారు. కోల్కతా పోలీసులు వారికి సహకరించారు. బెంగాల్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రెడ్డిగా డీటెయిల్స్ భరత్ ను అడిగి తెలుసుకుందాం. భరత్, కోల్కతాలో అంతకంతకు గొడవలు పెరుగుతున్నాయి కదా, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? కోల్కతాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తున్నారు. 4.5 గంటల నుంచి సెంట్రల్ కోల్కతాలో అమిత్ షా రోడ్ షో ప్రారంభమైంది. ఎందుకంటే కోల్కతాలో May 19వ తేదీన పోలింగ్ జరగబోతోంది. బెంగాల్లో మొత్తం 7 విడతల్లోనూ పోలింగ్ జరుగుతోంది. చివరి విడతలో వెస్ట్ బెంగాల్ రాజధాని అయిన కోల్కతా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఇవాళ రోడ్ షో నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ రేపు 2 చోట్ల బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నమే నిజానికి అమిత్ షా ఒక చోట బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే అక్కడ పర్మిషన్ లేదంటూ కోల్కతా పోలీసులు నరేంద్ర మోడీ, అమిత్ షా ఫ్లెక్సీలను, ఆ తర్వాత సభా ప్రాంగణాన్ని దాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు, వాటిని తొలగించారు. అయితే రోడ్ షోకు పర్మిషన్ పోలీసులు ఇచ్చారు. ఈ రోడ్ షో నిర్వహిస్తుండగా మధ్యలో ఒక్కసారిగా ఆ రోడ్ షో మీద రాళ్లు విసిరారు. అయితే రాళ్లు విసిరింది ఎవరన్నది స్పష్టం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అని బీజేపీ కార్యకర్తలు అమిత్ షా ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్యకర్తల మీద తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాహనాల మీద వాహనాలకు నిప్పంటించారని కూడా బీజేపీ కార్యకర్తలు అంత చెప్తున్నారు. అయితే తృణమూల్ నేతలు మాత్రం ఇది తమ పని కాదు, వాళ్ళే ఏదో ఒక విధంగా వయలెన్స్ చేసి తద్వారా సింపతి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిలో మాకు ఎటువంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ అంటుంది. అయితే ఏదైతే ఈ ర్యాలీ, అమిత్ షా ర్యాలీ గత 2 గంటలుగా కొనసాగుతుందో, జై శ్రీరామ్ నినాదాలతో పెద్ద ఎత్తున అమిత్ షా ర్యాలీ చేపట్టారు. దానిలో హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు ఇటువంటి వేషధారణతో ర్యాలీ కొనసాగుతుంది. ఎందుకంటే 3 రోజుల క్రితం జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిని మమతా బెనర్జీ అరెస్ట్ చేశారు అంటూ బీజేపీ ఆరోపించింది. అందుకనే అప్పటి నుంచి ప్రతి ర్యాలీలో కూడా మోడీ, ఈవెన్ మోడీ కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జై శ్రీరామ్ అని నేను అంటాను, నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన మాట్లాడారు. ఇవాళ అమిత్ షాలో ర్యాలీలో కూడా చాలా మంది కూడా ఇదే జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ముందుకు ర్యాలీ ముందుకు కొనసాగుతుంది. అయితే ఇదంతా కూడా ఈ బీజేపీ చేస్తోంది కమ్యూనల్ గా డివైడ్ చేసేందుకు, వెస్ట్ బెంగాల్ సొసైటీని మతపరంగా విభజించేందుకే ఇలా తీసుకుంటున్నారు. వీళ్ళకి వేరే ఎజెండా ఏం లేదంటూ మమతా బెనర్జీ విమర్శిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇవాళ ర్యాలీ దాదాపు ఒక గంట, గంటన్నర కొనసాగిన తర్వాత
అమిత్ షా కూడా చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మీడియాతో కూడా మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో ఈసారి ప్రభంజనం ఉండబోతోంది, బీజేపీ 42 సీట్లకు గాను 23 సీట్లు సాధిస్తామంటూ ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూస్ కంప్లీట్ కాగానే వెంటనే ఈ ఘటన జరిగింది. రాళ్లు ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు. అమిత్ షా రోడ్ షో మధ్యలోనే ఆగిపోయింది. కొన్ని వాహనాలని, చుట్టుపక్కల ఉన్న వాహనాలని కూడా తగలబెట్టారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. మొత్తానికైతే బీజేపీ అయితే ఆరోపిస్తుంది తృణమూల్ కాంగ్రెస్ పని అని. తృణమూల్ కాంగ్రెస్ అయితే ఇది మాకు సంబంధం లేదంటారు. అయితే బీజేపీ తృణమూల్ జెండాలు పట్టుకున్న యూత్ వింగ్ కార్యకర్తల మధ్య అయితే ఒక గొడవ జరుగుతున్నట్లుగా మనకు అక్కడ విజువల్స్ లో స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ కార్యకర్తలు కాషాయ జెండాలు ఉన్నారు, అటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళ పార్టీ జెండాలతో వాళ్ళు కూడా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు మధ్య గొడవలు అయితే ఇంకా జరుగుతున్నాయి. దీంతో రోడ్ షో అయితే మధ్యలోనే వదిలేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మధ్యాహ్నం ఫ్లెక్సీలు అన్నిటి కూడా తొలగించారు నరేంద్ర మోడీ, అమిత్ షాకు సంబంధించిన ఫ్లెక్సీల్ ను ఆ ప్రదేశంలో అనుమతి లేదంటూ తొలగించారు. ఈసీ కూడా నిన్ననే బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు, పదే పదే అమిత్ షాకు సంబంధించి ఏదైతే ఉందో హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇవ్వటం లేదు అంటూ ఈసీ కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏదైనా 19th న పోలింగ్ జరగబోతుంది కోల్కతా మహానగరంలో. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఘర్షణ అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్న విజువల్స్ లో ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా మరి తిరిగి మళ్ళీ రాళ్లు రువుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, ఎవరైతే వాళ్ళు రాళ్లు విసిరారో. కొంచెం ఉద్రిక్త పరిస్థితులే కోల్కతాలో నెలకొన్నాయని చెప్పొచ్చు. సూర్య, రైట్, థ్యాంక్ యూ భరత్.